ప్రభాకర్ గారు, సో నమస్తే. నమస్తే అండి. అంటే పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా వాళ్ళ కొడుకుల్ని ఇంట్రడ్యూస్ చేయట్లేదు. అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా అయితే ఎవరు ముందుకు రారు, ఎందుకు ఇంత రిస్క్ అనుకుంటారు. ఈవెన్ ఇప్పుడు కొంతమంది పెద్ద ప్రొడక్షన్స్ వల్ల రెండో కొడుకు కావచ్చు, కొంతమంది కూడా కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా, అంటే మూవీస్ హిట్ కానప్పటికీ కూడా వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి ముందుకు రావట్లేదు, ఒక సినిమా చెయ్యాలి అని చెప్పి, కొడుకు నిలబెట్టాలి అని చెప్పి. బట్ మీరు ఫస్ట్ మూవీ తోటే ఇంత పెద్ద డేర్ స్టెప్ తీసుకున్నారు, ఆస్తులు అమ్మారు, కొన్ని తాకట్టు పెట్టారు, ఇట్లా చాలా టాక్స్ అయితే ఉన్నాయి. సో ఎందుకు ఇంత రిస్క్ చేశారు, భయం అనిపించట్లేదా? లేదండి, అంటే ఇది నా బిడ్డ ఫ్యూచర్. అంటే మా అబ్బాయి ఇప్పుడు అమెరికా వెళ్ళి చదువుకుంటానన్నా నేను సేమ్ చేయాలి, ఒక ల్యాండ్ తాకట్టు పెట్టాలి, 2 కోట్లు కట్టాలి. వాడు ఇంకొక పని పైలట్ అవ్వాలన్నా దానికి నేను డబ్బులు కట్టాలి. వాడు ఇది ఫ్యూచర్ ఎంచుకున్నాడు, దీనికి వాడు సూటబుల్ అని నాకున్న పరిజ్ఞానంలో నేను గ్రహించాను. ఒక తల్లిదండ్రులుగా మనం ఒకటి అనుకుంటాం, పిల్లలు ఒకటి అనుకుంటారు, తర్వాత ఏం చేస్తాము, వాళ్ళు అది కరెక్ట్గా ఉన్నారా లేదా చూసి మనం ఎంకరేజ్ చేస్తాం. సో నేను ఒక 7-8 ఇయర్స్ నుంచి ఈ టాపిక్ వస్తున్నా కూడా నేను పైలట్లో జాయిన్ చేశాను, ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడి నుంచి వచ్చేసాడు తను, తన మనసంతా ఇక్కడే ఉంది. సరే, తర్వాత ట్రైనింగ్లో పెట్టాను, జిమ్నాస్టిక్స్ డ్యాన్స్ వీటిల్లో, అసలు నో డౌట్ ఎట్ ఆల్ అనమాట, 100కి 100 మార్క్స్ ఉన్నాయి. ఎందుకు, నేను ఇంతమందికి అవకాశం ఇచ్చాను, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకున్న పరిధిలో నేను కొన్ని 100ల మందికి నేను పిలిచి వేషాలు ఇచ్చి మంచి మంచి వేషాలు మామూలు స్టేజ్లో ఉన్న వాళ్ళకి చేశాను. నా బిడ్డను ఎందుకు తక్కువ చేసి చూస్తున్నానని గిల్టీగా ఫీల్ అయ్యాను ఒక టైంలో అని అనుకున్న తర్వాత, వాడు ఒక సాంగ్ చేసి పెట్టిన తర్వాత బయట ప్రొడ్యూసర్స్ రావడం మొదలెట్టారు. ఆల్మోస్ట్ 20 to 25 మెంబర్స్ ప్రొడ్యూసర్స్తో వచ్చారు, డైరెక్టర్స్ రెండు సినిమాలు సెట్లోకి వెళ్ళిపోయినాయి. అక్కడ నాకు అనిపించింది ఏంటంటే, వాళ్ళని మనం తప్పు పట్టలేము, మనం ఏలు పెట్టలేము ఆ సినిమాలో, కానీ ఫస్ట్ ప్రజెంటేషన్ ఇలా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్, నా దురద ఇది. నా బిడ్డ అడగలే నాతో సినిమా తీయమని, ఎవరు అడగలే. నాకు అనిపించింది నా బిడ్డని ఇలా చూపిస్తే బాగుంటాడు, ఇది కరెక్టే, ఈ ఫీల్డ్ ఇలా చూపిస్తే బాగుంటాడు అని నా ఫీలింగ్ తోటి నేను ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి. అది ఎప్పుడు చేయగలను అంటే, నేను డబ్బులు పెడితేనే చేయగలను, వాళ్ళు డబ్బులు పెడుతున్నప్పుడు నేను వెళ్ళి ఏలు పెట్టడం కానీ లేదా ఇలా షూట్ చేయాలంటాం కానీ అది న్యాయం కాదు, ధర్మం కాదు, పద్ధతి కూడా కాదు. అందుకనే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ డబ్బు విషయానికి వస్తే అండి, నేను ఇక్కడ సంపాదించింది అండి ఇదంతా. ఇక్కడ మన ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, డబ్బింగ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఇక్కడ నేను చేయని పని అంటూ లేదు. 100 మందికి డబ్బింగ్ చెప్పాను, ఒక 70 సినిమాలు యాక్ట్ చేశాను, కొన్ని 1000 ఎపిసోడ్స్లో యాక్ట్ చేశాను, యాంకరింగ్ చేశాను, ఇవన్నీ ఇక్కడ సంపాదించుకున్న డబ్బే. నేను సొంతంగా ఇంకెక్కడ వేరే ఏ పని చేయలేదు, ఇక్కడే సంపాదించుకున్న ఇదే వచ్చు. సో ఇదే డబ్బు ఇక్కడే మళ్ళీ పెడుతున్నాము. ఆడు ఒక్కటే నా బిడ్డ అన్న ఒక విషయం మర్చిపోతే నేను ప్రొడ్యూస్ చేస్తానండి, ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ 10 to 12 ఇయర్స్ నుంచి నేను ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నా సీరియల్స్, సినిమా ఫస్ట్ టైం, ఇది ఒక అనుభవం అంతే. సో ధైర్యం అంటే ఏం లేదు, ఇది నా బిడ్డ ఫ్యూచర్ కోసం నేను చేసిన పని అంతే. అయితే ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడడం కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, వాళ్ళ సిస్టర్ చంద్రహాస్ అంతా కూడా ఒక సెంటిమెంట్ అయితే అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఈవెన్ నేను కూడా చాలా ఫీల్ అయ్యాను మీరు అంతా మాట్లాడుతుంటాం ఏడుస్తుంటే. సో ఇంత సెంటిమెంట్ ఉన్న ఫ్యామిలీకి అంత పెద్ద ప్రోస్ వచ్చాయి, సో మీరు ఎట్లా తీసుకున్నారు? ఇట్లాంటి ఇంత ఫీల్ అయ్యే వాళ్ళు దాని నుంచి బయటికి రావాలంటే అంత ఈజీ కాదు. సో మేడం కావచ్చు, మీరు ఆ టైంలో ఎట్లా సఫర్ అయ్యారు? ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఎవరైనా ఫోన్ చేసి కొంచెం కన్సర్న్ చేయడం కావచ్చు, ఇట్లా ఏమైనా చేశారు? లేదండి, నేనంటే నేను పెద్దగా ఎప్పుడు ఫీల్ కాలేదు. ఒకటే భయపడ్డాను బాబు ఎలా తీసుకుంటాడని, అది రివర్స్ లో వాడే నాకు ధైర్యం చెప్పాడు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆ రోజు ఆల్రెడీ అన్ని రీపోస్ట్ చేస్తున్నాడు, వాడిని తిట్టినేమి ఇన్స్టాలో, ఏంటర్ అయింది అంటే చెప్పని డాడీ, నేను జనాలకి నేను ఎవరో తెలియాలనుకున్నాను, తెలుస్తుంది నెగిటివ్ ఆ పాజిటివ్ అన్నాడు. కానీ అలా కాదు, అలానే నెగిటివ్ ని ఎంకరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మనం వీ షుడ్ ప్రూవ్ అవర్ సెల్ఫ్, వీఆర్ నాట్ లైక్ దట్ అనేది మన వర్క్ తోటి, నాట్ మాటలతో చేతలతో. వాడు తిట్టాడని మనం తిట్టేలా కాదు నాన్న, ఇప్పటికీ మన నేను నచ్చిన వాళ్ళు 200,000 మంది ఉంటారు. అండ్ నేను మా ఆవిడికి నచ్చాను చాలు జీవితంలో, ప్రతి అమ్మాయికి నచ్చాల్సిన అవసరం లేదు, నచ్చితే సంతోషం. అలా లైఫ్లో మనకి నచ్చిన వాళ్ళు అందరికి, నాకు సో అలాగా మనం నచ్చిన వాళ్ళు మాట్లాడతారు, నచ్చిన వాళ్ళు దగ్గర తీసుకుంటారు. మనం చూస్తే ట్రోల్స్లో అండి, కొన్ని కోట్ల మంది వాడిని చూస్తే 1000 మెసేజ్లు, 100,000 మెసేజ్లు, అంటే పర్సంటేజ్ ఈజ్ 0.001% అండి. అయితే అది కూడా ఒక వర్క్ చూపించగానే, అన్న చెప్పినట్టు నిన్న సాంగ్ రిలీజ్ అవ్వగానే 99.9% పాజిటివ్ మెసేజ్ అండి. వీఆర్ సెర్చింగ్ ఫర్ నెగిటివ్ మెసేజ్ దిస్ టైం. లాస్ట్ టైం సెర్చింగ్ ఫర్ పాజిటివ్ మెసేజ్ ఆఫ్టర్ సాంగ్ రిలీజ్, అంటే నేను అప్పుడే అన్నాను, అది చూసావా మనం మాట్లాడితే ఇంకా ఎక్కువైపోతుంది. వర్క్ చూపించాలి, కష్టం చూపించాలి, టాలెంట్ చూపించాలి. అది ఇప్పుడు కూడా తను మాట్లాడుతున్నప్పుడు తను నిలబడి కాలు ఇలా ఊపుతుంటే నాకు టెన్షన్, దీన్ని కూడా తప్పు తీసుకుంటా. కానీ అది వాడి, అది నేచురల్, హీఈస్ నేచురల్ లైక్ దట్. అంతే తప్ప అదేదో
ఇదేని కాదు, ఇప్పుడు తనకి అలాగే కూర్చోవచ్చు, వేరేలా కూర్చోమంటే ఇబ్బంది పడతాడు. సో అలా తప్ప వేరే ఏమీ లేదు. అంటే వాళ్ళ హైట్కి, వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఉన్న పెరిగిన వాతావరణానికి. అది నేను ఇలా కూర్చోమంటే అసలు చచ్చినా కూర్చోలేను, నా వల్ల కాదు. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది, దాన్ని అవతల వాళ్ళు బ్యాడ్గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడానికి తను చిన్నగా మార్చుకుంటాడు, ట్రై చేస్తాడు. ఒకేసారి రాదండి, ఒకేసారి దాన్ని వేరే రకంగా ఉంటే తేడా ఉంటుంది. ప్రేమగా మీరు ఎలా పిలిచినా నేను పలుకుతా. సో అంటే మూవీ చూస్తే మంచి ఈజ్ కనిపిస్తుంది, యాక్టింగ్ కావచ్చు, నిన్న సాంగ్ కావచ్చు, అందులో పేరు పెట్టడానికి ఎక్కడేం కనిపిస్తుంది. ఫస్ట్ మూవీలోనే ఇంత ఈజ్ తో నటించేవంటే అది గ్రేట్ అని చెప్పొచ్చు. సో ట్రోల్స్ ఇవన్నీ పక్కన పెడితే, మొన్న స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా అంటే అల్లు అర్జున్ డైలాగ్ లేక నా కాలి మీద నేను కాలు వేసుకుంటే ఏమైందని అల్లు అర్జున్ అడిగితే, ఇప్పుడు ఆ స్టేజ్ మీద సేమ్ డైలాగ్ నా జేబులో నేను చేతులు పెట్టుకుంటే మీకే అయింది అన్నాం. ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా మీ ఫాదర్ని కోట్ చేస్తే ఇలాంటి ఫాదర్ ఉంటే ఎవరికైనా యాటిట్యూడ్ ఉంటుంది అన్నాం. సో అది ఫాదర్ని చూసుకున్నా బేసికల్లీ నీ నీ యాటిట్యూడ్ అట్లా ఉంటుందా? అంటే ఐ డు నాట్ ఓవర్ థింక్ అని చెప్దాం అనుకున్నా యాక్చువల్గా. అది ఆ స్టేజ్ మీద అలా మైక్ చేతిలో పెడితే అలా వెళ్ళిపోతుంది అప్పుడప్పుడు తెలియకుండా. అది నా ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది, బయటకు వచ్చేది ఒకటి ఉంటుంది. యాటిట్యూడ్ అంటే నేను ఇప్పుడు నాతో ఎవరైనా వచ్చి పర్సన్ పర్సన్గా ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటే మీకు యాటిట్యూడ్ అని అసలు అనిపించదని నేను అనుకుంటున్నాను. అలాగా నేను డైరెక్ట్గా ఎవరు నాతో ఎప్పుడు మీకు అరే యాటిట్యూడ్ ఎక్కువరా, ఈగో ఎక్కువరా అని అనలేదు నాతో. సో అంతే. మొన్న ఖమ్మం విషయంలో కూడా వరద బాధితులకి సాయం చేసావు, సో అది అనిపించిందా లేకపోతే ఇంత నెగిటివ్ ట్రోల్స్ వచ్చింది కాబట్టి ఒక సాయం చేయాలనుకున్నావా, ఎట్లా అంటే వాళ్ళకి సాయం చేయాలని ఎందుకు అనిపించింది? ఇంతకు ముందు కూడా ఇట్లాంటి ఏమైనా చేశావా? అయితే మా డాడీకి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కరోనా టైంలో కూడా ఆయన ఒక షోలో 25 lakhs గెలిస్తే అందులో సగం పైన కరోనా బాధితులకి ఇచ్చేసారు. అండ్ అది పబ్లిసిటీ కూడా చేయలేదు మేము, అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి చూపించాలంటే. అండ్ చిన్నప్పటి నుంచి ఆయన చాలా మందికి చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నాను, నేను చూస్తూనే ఉన్నా. అయితే నేను మా డాడీని చూసి నేర్చుకుంది ఏంటంటే, ఇప్పటి నుంచి నేను ఏం చేసినా కొంచెం పబ్లిక్గా చేస్తా, ఎందుకంటే ఆయన చేసిన తప్పు నేను చేయను. ఆయన ఎందుకు బుల్లితెర మేగేస్తాడు అదంతా నాకు తెలుసు. సో నాకు కొడుకుగా హర్టింగ్గా ఉంటుంది ఆయన అలా అంటే. సో మొన్న చెప్పింది కూడా అదే, మీరు ఎవరు ఎంత ఏమన్నా నాకు మా డాడీ హీరో అని చెప్పడం కోసం చెప్పిన మాటలు అవి. అండ్ యా, ఆయన ఒక సీరియల్ తీస్తే దాంట్లో పనిచేసే మంది 200 నుంచి 300 మంది దాకా ఉంటారు, వాళ్ళందరూ ఈయన పైన డిపెండెంట్. సో వర్క్ లేని టైంలో కూడా హీ టేక్స్ కేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ అవర్ ప్రొడక్షన్ హౌస్. ఆయన ఒక సీరియల్ కాకుండా ఒకేసారి 3 సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తారు సిన్స్ 25 ఇయర్స్. సో ఇంత చేస్తూ ఇంత నేను చూస్తున్నప్పుడు అఫ్కోర్స్ నాకు మా డాడీ బుల్లితెర మెగాస్టారే, నువ్వు కాదన్నా అవునన్నా నాకు మా డాడీ బుల్లితెర మెగాస్టారని చెప్పడం కోసం చెప్పింది అది అంతే.